హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. మీకు పాత కాయిన్లను కలెక్ట్ చేసే అలవాటు ఏమైనా ఉందా? కాయిన్లు పాతవి అయ్యే కొద్దీ వాటికి గుర్తింపు విలువ పెరుగుతూనే ఉంటుంది. అయితే అన్ని కాయిన్లకు అలాంటి గుర్తింపు రాదు. సపోజ్ ఏదైనా పాత నాణెంపై అరుదైన అమ్మవారి బొమ్మ లేదంటే, ఎక్కడ ఏ కాయిన్ పైన కనిపించని బొమ్మ ఉంటే అలాంటి కాయిన్కి తిరుగులేని గుర్తింపు విలువ ఉంటాయి. చాలామందికి అలాంటి కాయిన్లు ఎక్కడ ఉన్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు. కొంతమంది అలాంటి వాటిని కలిగి ఉంటారు, కానీ వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక తమ దగ్గరే ఉంచుకుంటారు. ఇలా దశాబ్దాలు గడిచినా వాటిని అమ్ముకోలేరు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విధానంలో మాత్రం వాటిని అమ్ముకునేందుకు వీలు ఉంటుంది. జనరల్గా పాత కాయిన్లు అమ్మడానికి ఓఎల్ఎక్స్, కాయిన్ బజార్, కాయిన్ బజార్ లాంటివి సైట్లు ఉన్నాయి. వాటితో ఉన్న సమస్య ఏంటంటే, మనం అమ్మదలిచిన కాయిన్లను ఆ సైట్లో ఫోటోలు తీసి పెట్టాల్సి ఉంటుంది. మరి వాటిని కొనేదెవరు? ఎప్పటికి కొంటారు? అసలు కొంటారా లేదా అనే ప్రశ్న వస్తుంది. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా కొంతమంది నాణాలు అలాగే ఉంటాయి తప్ప ఎవరూ కొనరు. అందువల్ల నిరాశ తప్ప ప్రయోజనం తక్కువ. అలా కాకుండా మనం ఇలా అమ్మాలి అనుకోగానే అలా కొనేవాళ్ళు ఉంటే అది ఎంతో బాగా కలిసి వస్తుంది. అలాంటి వారు కొందరు ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. శుభం ఎంటర్ప్రైజెస్ ఈ సంస్థ మహారాష్ట్ర సోలాపూర్లోని హోద్గీలో ఉంది. దీని కాంటాక్ట్ నెంబరు 07947265800. భారత్ కాయిన్స్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ 07947265800. వేదాంత ట్రేడర్స్, ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ 07947427872. దత్త కాయిన్ బయ్యర్, ఈ సంస్థ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ 07947427173. శ్రీ కర్పగంబాల్ జ్యువెలరీ, ఈ సంస్థ తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఈ సంస్థ కాంటాక్ట్ నెంబర్ 9144783551. ఇలా దేశవ్యాప్తంగా పాత కాయిన్లు, కరెన్సీలు కొనే సంస్థలు 16 ఉన్నాయి. ఈ సంస్థలు ఎలాంటి పాత కాయిన్లనైనా కొనేందుకు సిద్ధంగా ఉంటాయి. నాణెంని ముద్రించిన సంవత్సరం, దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కల్లోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు. మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు, లేదంటే లేదు. నేటి కాలంలో ఏ నోటు అత్యంత అరుదైనది మరియు ఏది ఎక్కువ విలువ లేనిది అని తెలుసుకోవడానికి దిగువ పూర్తి ధరలు జాబితాను చూడండి. నేటి కాలంలో సోషల్ మీడియాలో పాత భారతీయ నోట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.